Smart Sound. అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి, నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకే విశాఖ ప్రజలందరూ కూడా ఓటు వేసి బలపరిచి ఈ సిటీ ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా పేరొందే విధంగా, అభివృద్ధి చెందే విధంగా పార్టీని ఆశీర్వదించాలని, పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని చెప్పి విశాఖ ప్రజల్ని అభ్యర్థిస్తూ, రాబో కాలం మీ మార్పు ద్వారా ఈ రాష్ట్రంలో కొత్త విధానాలు, కొత్త పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారని, చూస్తారని ఎవరు ఊహించినటువంటి ప్రజా సంక్షేమ పరిపాలన రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అందిస్తారనే సంపూర్ణ విశ్వాసం మా ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అదే ఉత్సాహంతో మీ అందరం కూడా పనిచేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయండి. మరింత బలోపేతం చేయడానికి మీ వంతు కృషిని కూడా మేము తీసుకుంటాం, మీ సర్వీసెస్ కూడా తీసుకొని పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటూ, మరి ఉత్తర నియోజకవర్గానికి మాట్లాడాల్సిన గారు తీసుకొచ్చే విధంగా సమిష్టిగా అందరం కలిసి పనిచేస్తామని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికి, విశాఖ ప్రజానికి ఇస్తేనే ఎవరి పరిపాలన ఎలా ఉంటుందన్నది తెలుసు. ఇప్పుడు మీటింగ్ ఉంది, ఎవరు వెళ్ళిపోదు, వార్డు ప్రెసిడెంట్లు సీనియర్ గా ఉండాలి. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియపరచుకుంటూ ఈ నగరాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజలకి సేవ చేసుకునే అవకాశాన్ని వినియోగించుకొని మరింత చేరువయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సత్యనారాయణ గారితో పాటు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తామని, రాబో కాలంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎంపీ సీటు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమానంగా నా మీద నమ్మకం పెట్టి బాధ్యత మాట్లాడుతున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను చేస్తున్నాను. అదేవిధంగా వారు పెట్టిన నాపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ విశాఖపట్నం పార్లమెంటు విజయానికి 200% కృషి చేసి ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా విజయపథంలో నడిపించి ఆయనకి మేము విశాఖపట్నం తరఫున ఆయన పాదాల దగ్గర మేము పెట్టాలని నేర్చుకున్నాము. ఈసారి మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నామని ఎవరు ఏమో ఆడుకోలేదు కానీ, ఎందుకంటే ఆ శక్తి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పడే కష్టం అటువంటి ఆయన రోడ్ల పైన నడిచి ఎండలో ప్రజల్లో ఆ నవేకం ఆ నీరు ఆయనకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఎవరు ఏది అబద్ధాలు చెప్పేసి ఎన్ని తప్పుడు మాటలు చెప్పినా సరే ఆయన అనుకోలేదు. మన విశాఖపట్నం నుంచి కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయభాగం నడిపించడానికి మాత్రం ఒక కాటి పైన ఉంది, ఒక మాట మీద ఉంది, మనం కష్టపడి పనిచేయాలి. దానికి నా వంతు నేను అందరి ప్రశ్న ఈరోజు పక్కలో రాజకీయ లేకుండా ఎలక్షన్ వచ్చే వరకు ఆయన అడుగుజాడలో మా నగరాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, గవర్నమెంట్ కలుపుకొని, వార్డులను కలుపుకొని, ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకొని పనిచేసి విజయానికి కృషి చేసి ఆయనకి ఈరోజు జరిగిన పొరపాటు ఈసారి ఎన్ని ప్రశ్నలు జరగకుండా మనం తలకాయ ఎత్తుకుని మనం నిలబడాలి. ముందు నేను చేస్తానని మాటిస్తున్నాను.
నోట్స్ ఇవి అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెట్టిన భిక్ష. ఈరోజు మనతో ఒక సిటీ ఎంత అందంగా ఉందండి. తర్వాత ప్రభుత్వంలో మాటలు తప్ప పనులు ఏవి ఉంటారన్నట్టుగా లేదా విషయం మనందరం తెలుసు. అదేవిధంగా మనం రైల్వే జోన్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ ఇవన్నీ కూడా ఏమి అభివృద్ధి చెందట్లేదు. అవన్నీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేది కూడా మనం తెలుసు. ఈరోజు నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రామ్మోహన్ తరఫు నేను వచ్చి ఈ సేవ చేయడానికి నేను వచ్చాను. ఇక్కడ అందరితో కలిసి పనిచేసి నేను అభివృద్ధికి నేను అందుకంటే గురించితో తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ముందు ముందు కష్టపడి పనిచేస్తాం కార్యకర్తలు అందరినీ. తర్వాత మనం ఈ విధంగా ప్రెస్ సోదరులు మీడియా సోదరులకి అందరికీ ఎప్పటించో వాళ్ళందరికీ చాలా ఆప్తులుగా ఉన్నాను. ఈ విషయం అందరికీ తెలుసు. నేను అందరితో కలిసిమెలిసి ప్రెస్ సోదరులు అదేవిధంగా ముందు ముందు వీళ్ళందరూ ప్రెస్ సోదరులు మీడియా సోదరులు కూడా నాకు కొంచెం సహాయం చేసి నాతో కలిసి పనిచేస్తుంటే నేను వాళ్ళందరూ ప్రార్థిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గారు, నాకు ఈ అవకాశం కల్పించిన కార్యకర్తలకి మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ సిటీలో కానీ ప్రతి కార్యకర్తతో ప్రతి సీనియర్ నాయకుల యొక్క సలహాలతో సూచనలతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా మీ అందరినీ కలుపుకొని మీ యొక్క సూచనలతో సలహాలతో పార్టీ అభివృద్ధికి పార్టీ శ్రేయస్సుకు పార్టీ గెలిపే లక్ష్యంగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ 200 రోజులు పైగా ఎండనక వాననక కష్టమనక ఏ విధంగా అయితే ప్రజా శ్రేయస్సు కోసం ఆయన పోరాటం చేస్తున్నారు, ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని పార్టీతో మమేమకై పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి పార్టీ అందరినీ కలుపుకొని నేను పార్టీ విజయానికి కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటాను. అదే ఉద్దేశంతో అయితే రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ఉద్యమానికి పార్టీ మిత్రులను కూడా మీ సహకారాన్ని అందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటన చేసిన సందర్భంగా